కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో తీవ్రమైన ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. మెడికల్ ఆక్సిజన్ కు విపరీతమైన కొరత ఏర్పడింది. కోవిడ్ కు ముందు తెలంగాణలో మెడికల్ పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా జరిగేది. డిమాండ్ రోజుకు 160 టన్నులుగా ఉండగా సరఫరా మాత్రం 100 టన్నులే ఉండేది. కోవిడ్ కారణంగా రోజుకి 250 టన్నుల వరకు ఆక్సిజన్ కావాల్సి వస్తోంది. ఇతర రాష్టాల నుంచి ఆక్సిజన్ అధికంగా మహారాష్టకు తరలిపోతోంది. దీంతో ఏపీ తెలంగాణలోని అత్యవసరంగా అవసరమైన ఆక్సిజన్ అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏ ఆసుపత్రికి వెళ్లినా ఒకటే సీన్, నో ఆక్సిజన్. విజయవాడలో భారీగా ఆక్సిజన్ కొరత ఉంది. రోజుకు 100 సిలిండర్లకు పైగా కావాల్సింటే లభించేది మాత్రం 50 సిలిండర్లే. ఆక్సిజన్ కొరత అధికంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో రోగుల్ని కాపాడే పరిస్థితి లేదంటున్నారు డాక్టర్లు. ఆక్సిజన్ కొరతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సైదాబాబు లైవ్ ద్వారా అందిస్తారు. సృజన, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే, ఒకటి ఆక్సిజన్ కొరత కావచ్చు, రెండోది బెడ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, మూడోది రెమ్డెసివిర్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ సంబంధించినటువంటి అంశాలు, అనేక అంశాలు ఏవైతే కోవిడ్ మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ఆరోగ్య శాఖను, వైద్య ఆరోగ్య శాఖను కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఒకటి, అగ్ని ప్రమాదాలు అనేవి దేశవ్యాప్తంగా సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో టిమ్స్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఈ రెండు చోట్ల ఏదైతే అగ్నిమాపక వెహికల్స్ని అందుబాటులో ఉంచాలి, ఈ అంశంపైన అలర్ట్గా ఉండాలని చెప్పేసి అని ఆదేశించడం జరిగింది. రెండవది, ఏదైతే ర్యాపిడ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో ఆ లొకేషన్ అవైలబిలిటీ ఉన్నటువంటి దాన్ని బట్టి ఇమీడియట్గా ర్యాపిడ్ కిట్స్ని తీసుకొచ్చుకోవడం, ర్యాపిడ్ టెస్ట్లు అనేవి సంఖ్యను వేగంగా పెంచడం అనేది చేయాలనేది ఇంకొక అంశాన్ని వైద్య ఆరోగ్య శాఖ సూచించారు. మూడో ఇష్యూ వచ్చేసి, ఏదైతే ప్రస్తుతం ఆక్సిజన్కి సంబంధించినటువంటి అంశంలో మనం నిన్న చూసాం, మనం హైదరాబాద్ నుంచి యుద్ధ విమానాల ద్వారా ఒక 8 ట్యాంకర్స్ని భువనేశ్వర్కి పంపించారు. భువనేశ్వర్ నుంచి ఆక్సిజన్ హైదరాబాద్ తీసుకురాబోతూ ఉన్నారు. సో వచ్చినటువంటి ఆక్సిజన్ని ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్కి సంబంధించి సమన్వయం చేసుకుంటూ ఆక్సిజన్ని అందుబాటులో తీసుకురావాలి. ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత అనేది ఇష్యూనే రాకూడదని చాలా క్లియర్ కట్గా కూడా వైద్య ఆరోగ్య శాఖని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఒకవైపు ర్యాపిడ్ టెస్టులు సంఖ్య పెంచుకుంటూ, ఏవైతే ర్యాపిడ్ టెస్టులకు సంబంధించినటువంటి కిట్స్ని అవైలబిలిటీ అనేది ఉంచుకోవడం, అట్ ది సేమ్ టైం ఎవరైతే పాజిటివ్ ఉన్నటువంటి బాధితులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఉచితంగా ఐసోలేషన్ సంబంధించి హోమ్ ఐసోలేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ఈ హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నటువంటి వాళ్ళకి కిట్స్ని కూడా అందజేయటం, ఇది ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లోపం అనేది రాకుండా సైమల్టేనియస్గా జరుగుతూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏదైతే భువనేశ్వర్ నుంచి మనం తెలంగాణ రాష్ట్రానికి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ ఏదైతే తీసుకురాబోతున్నామో, ఆ 8 ట్యాంకర్స్కి సంబంధించిన ఆక్సిజన్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది అనేది లేకుండా, ఆక్సిజన్ కొరత అనేది లేకుండా దాన్ని ఇమీడియట్గా సప్లై చేయాలని చెప్పేసి అని ఒక ఆలోచన. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతూ ఉంది. మే 1వ తేదీ నుంచి వీకెండ్స్ లాక్డౌన్ పెడితే, అమలు చేస్తే ఎలా ఉంటుంది, లేదు అని అంటే ఈ కర్ఫ్యూ ఏదైతే కొనసాగుతుందో దాన్ని ఈవినింగ్ 6 నుంచి తెల్లవారు 6 o'clock వరకు, 12 గంటల వరకు కూడా వీకెండ్స్లో అమలు చేస్తే ఎట్లా ఉంటుంది, ఇటువంటి అంశాలపైన వైద్య ఆరోగ్య శాఖ పలు సలహాలు తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం ఇటు ఐసీఎంఆర్ కావచ్చు, అదేవిధంగా నిపుణులతో కూడా ఒక పలు చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకంటే లాక్డౌన్ అనేది శాశ్వతమైన పరిష్కారం కాదని ఇప్పటికే నిపుణులు తేల్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ఒకటి మాస్క్ ధరించడం, అదేవిధంగా శానిటైజరు, భౌతిక దూరం పాటించడం, అట్ ది సేమ్ టైం ఎవరైతే కొంత పాజిటివ్ సంబంధించినటువంటి లక్షణాలు, అంటే కోవిడ్కి సంబంధించిన లక్షణాలు ఉన్న వాళ్ళు ఏమాత్రం కూడా నెగ్లియన్స్ చేయకుండా ఇమీడియట్గా టెస్టులు చేసుకోవడం అనేది తప్పనిసరిని డాక్టర్లు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు పోలీస్ శాఖకు సంబంధించి ఒక రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే 220 మంది పోలీసులు కోవిడ్ బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఎవరైతే
ఫ్రంట్లైన్ వారియర్స్ అంతా కూడా కోవిడ్ బారిన పడుతున్నారు కాబట్టి ఒకవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు లాక్డౌన్ అమలు చేసుకుంటూ ఇంకోవైపు ఈ ర్యాపిడ్ టెస్టులు కావచ్చు అదేవిధంగా ఆక్సిజన్ కొరత బెడ్ల కొరత అనేది లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినటువంటి పరిస్థితి ఉంది. సూచన ఈ ఆక్సిజన్ కొరతపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం? అదే మీకు చెప్పాను నేను, ఏదైతే నిన్న యుద్ధ విమానాల ద్వారా ఒక 8 ట్యాంకర్స్ని భువనేశ్వర్కి పంపించడం జరిగింది. సో ఆ 8 ట్యాంకర్స్ హైదరాబాద్ తెలంగాణకు చేరుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆక్సిజన్ సరఫరా చేయాలి, ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత అనేది ఉండకుండా చూడాలి అనేది మొట్టమొదటిది. రెండోది నిన్న హైకోర్టు కూడా ఇప్పటికే కేవలం లాక్డౌన్ అనేది మీరు అమలు చేస్తే సరిపోతుందా, తదుపరి చర్యలు ఏంటని ఇప్పటికే ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఈ లాక్డౌన్తో నైట్ టైం కర్ఫ్యూతో పాటు వారాంతంలో సాటర్డే సండే 7 లాక్డౌన్ అమలు చేయాల్సి ఉంటుందా, లేకపోతే కనుక కర్ఫ్యూని కొంత ఈవినింగ్ 6 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు పెంచాలా ఏంటనేది కూడా కొంత డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందు ఏవైతే ఈ కిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అందుబాటులో తీసుకురావడం, అట్ ది సేమ్ టైం బెడ్స్ కొరత అనేది లేకుండా చూడడం, మూడోది ఎవరైతే పాజిటివ్ బారిన పడుతున్నారో వాళ్ళకి ఏదైతే ఐసోలేషన్ ఉంటున్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కిట్స్ని అందజేయటం, ఇటువంటి అంశాల్లో కూడా ఎక్కడ కూడా సమన్వయ లోపం అనేది లేకుండా ముందుకు వెళ్ళాలనేది ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి ఆదేశాలు. దాని ప్రకారం ప్రస్తుతం అయితే కొంత మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సృజన సైదాబాబు హోల్డ్లో ఉండండి. విజయవాడలో కూడా ఆక్సిజన్ కొరత అధికంగా ఉంది, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని గాంధీ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ. సుజన, ఈ యొక్క కోవిడ్ కేసుల సంఖ్య అయితే మాత్రం రోజురోజుకి గణనీయంగా పెరిగిపోతుంది. మన కృష్ణా జిల్లాలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి అనేది చాలా పెద్ద ఆసుపత్రి, ఇది దాదాపుగా కృష్ణా, ప్రకాశం, కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా ఇదే ఒక ఏరియా హాస్పిటల్ కూడా ఉంది. మొత్తం దీంట్లో అయితే మాత్రం ప్రస్తుతం కోవిడ్ పేషెంట్లు అయితే మాత్రం 600 బెడ్లు అయితే ఏర్పాటు చేశారు. అందులో 9 బెడ్లు అయితే మాత్రం వెంటిలేటర్ బెడ్స్, అట్లాగే 15 బెడ్లు ఐసీయూ బెడ్లు అయితే ఉన్నాయి. మిగతా అన్ని కూడా దాదాపుగా నాన్ ఐసీయూ బెడ్లు అయితే చాలా ఎక్కువ సంఖ్యలో 390 బెడ్లు ఉన్నాయి. మొత్తం అంటే గతంలో అయితే మాత్రం 2000 వరకు బెడ్లు ఉన్నటువంటి సంఖ్య ఉండేది, ఇప్పుడు అదనంగా సిబ్బంది లేని కారణంగా, వైద్యులు లేని కారణంగా బెడ్ల సంఖ్య అయితే మాత్రం కుదించేశారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులకు మాత్రం ఇక్కడ అందే వైద్యం అయితే మాత్రం కొంత లేదని చెప్పవచ్చు, అటు అనకొర వైద్యం జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ బెడ్లో ఉన్నటువంటి పేషెంట్లకి వైద్యం అందట్లేదని చెప్పేటువంటి హాహాకారాలు చేస్తూ లోపల గడిపే పరిస్థితి ఉంది. ఎందుకంటే మరణాలు కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ని బట్టి కానీ లేకపోతే ఆక్సిజన్ అందరి కారణంగా కూడా ఈ మరణాలు అయితే విపరీతంగా సంభవిస్తున్నాయి. అంటే ప్రభుత్వం లెక్కలోకి వచ్చే చాలా అధికృతి మాత్రమే ప్రభుత్వం లెక్కల్లోకి వస్తున్నాయి, మిగతా అన్ని కూడా అనధికారంగా అయితే మాత్రం చాలా మరణాలు ఇక్కడైతే చోటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ వార్డులో ఉన్నటువంటి పేషెంట్స్కి ఆక్సిజన్ సరఫరా అనేది సక్రమంగా జరగట్లేదు, అట్లాగే ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి దాని మెయింటెనెన్స్ ఏదైతే ఉందో, అంటే ఆక్సిజన్ పంపింగ్ చేస్తున్నప్పుడు దానికి వాటర్ కొన్నిసార్లు వాటర్ ఆ ట్యాంక్లో వాటర్ పోయాల్సి వస్తుంది, వాటర్ పోసేటువంటి సిబ్బంది కూడా ఇక్కడ లేరు. ఉన్న సిబ్బంది కొంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా పనులకు రాకుండా ఉన్న పరిస్థితి మాత్రం ఉంది. అదే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయకుండా కేవలం ఉన్న సిబ్బందితోనే ఎక్కువ మందికి వైద్యం అందించాలంటే ఇక్కడ వీళ్ళకి భారానికి పని భారం అయితే మాత్రం అధికమైపోయిన కారణంగా వీళ్ళు కూడా పూర్తిగా వైద్యం చేయలేని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బెడ్లన్నీ కూడా దాదాపుగా ఈ బెడ్లన్నీ కూడా ఈ యొక్క పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ మల్టీ స్పెషాలిటీ బ్లాక్ వద్ద ఉన్నటువంటి ఈ కోవిడ్ సెంటర్ పేషెంట్ కౌన్సిలింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ పదుల సంఖ్యలోనే ఇక్కడ అందరూ పేషెంట్లు వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళందరూ కూడా బెడ్ల కోసం నిరీక్షిస్తున్నారు. కొంతమంది అయితే మాత్రం వైద్యం తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇక్కడ ఆక్సిజన్ అయితే మాత్రం తగిన రీట్లో రావట్లేదు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి మందుల విషయంలో కానీ బెడ్ల విషయంలో కానీ చాలా అరకొరగానే ఉన్నాయనేటువంటి విమర్శలు అయితే మాత్రం వస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆక్సిజన్ అందరికి కూడా అందుబాటులో ఉంచాము, అందరికి తగినంత ఆక్సిజన్ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నా కూడా ఇక్కడైతే మాత్రం దానికి వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నా కూడా దాని మెయింటెనెన్స్ సరిగ్గా చూసేందుకు సిబ్బంది లేకపోవటం,
ఆక్సిజన్ సరఫరా అనేది తగినంతగా ఎవరికి ఏ పేషెంట్కి ఎంత కావాలి అనేది క్యాల్కులేషన్ సరిగ్గా చేయలేకపోవటం, అట్లాగే సప్లైస్ విషయంలో అయితే మాత్రం సక్రమంగా ఉన్నా కూడా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కానీ వైద్యులు కానీ విఫలమవుతున్నారనేటువంటి ఆరోపణలు అయితే మొత్తం వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ లోన పేషెంట్ వెళ్తే వాళ్ళని పట్టించుకుంటానికి సరైనటువంటి వైద్యాధికారులు కూడా అందుబాటులో ఉండలేదనేటువంటి విమర్శలు అయితే మాత్రం ఇక్కడికి రావటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పేషెంట్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా వాళ్ళైతే మాత్రం కొంత ఆందోళనకరమైన పరిస్థితుల్లోనే వైద్యం అనేది పుచ్చుకున్న వైద్యం తీసుకుంటున్నారు. ఎందుకంటే బెడ్స్ కొరత ఒక పక్కన అయితే కనుక బెడ్స్ తీసుకున్న లోపల ఇన్పేషెంట్లుగా చేరిన వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం అగమ్య గోచరంగా మారిందనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆక్సిజన్ కొరత, అట్లాగే ఇంజక్షన్ల కొరత, ఇవన్నీ కూడా మందుల కొరత అనేది మాత్రం తీవ్రంగా వెంటాడుతుంది. మనం చూస్తే కనుక ఇక్కడ గతంలో ఇప్పుడు గతంలో ఈ కోవిడ్ వచ్చిన సమయంలో అంటే గత ఏడాది అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేసినా కూడా ఇప్పుడు ఈ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనేటువంటి మాటలు అన్నటువంటి విమర్శలు అయితే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వినిపిస్తుంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు అయితే చెప్పనవసరం లేదు. అక్కడ లక్షల రూపాయల డబ్బులు గుంజుతున్నా కూడా వాళ్ళకు కూడా అరకొర వైద్యం అందుతుందనేటువంటి విమర్శలు అయితే మాత్రం వస్తున్నాయి. అక్కడ దానికి సంబంధించి అయితే మాత్రం ఈ యొక్క ఈ యొక్క అరకొర సమస్యలతోనే కూడా అల్లాడి పరిస్థితి మాత్రం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మాత్రం నెలకొని ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఆక్సిజన్ అనేది దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా చాలా కొరతగా ఉందని చెప్పేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ వినిపిస్తుంది. కానీ దానికి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఏమి అతీతం కాదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ యొక్క ఆక్సిజన్ కొరత ప్రభుత్వ ఆసుపత్రిని కూడా వెంటాడుతుంది అనేటువంటి ఇదైతే కనుక మరి ప్రస్తుతం అయితే కనుక కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చెప్పేటువంటి విషయాల కన్నా కూడా వాస్తవంగా అయితే మాత్రం ఇక్కడ ఏ పరిస్థితి మాత్రం లేదు. ఇక్కడ వైద్యముల విషయంలో కానీ లేకపోతే ఆక్సిజన్ సక్రమంగా అందజేస్తున్నా కానీ సరైనటువంటి మానిటరింగ్ లేని కారణంగానే రోగులకి ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు. రోగులు ఆ యొక్క కోవిడ్ వార్డుల్లో అయితే మాత్రం హాహాకారాలు చేస్తూ వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళందరూ కొంతమంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ అయితే మాత్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కనుక ప్రభుత్వం అయితే కనుక దీని మీద దృష్టి సారించి కొంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఈ కోవిడ్ పేషెంట్స్కి ఎవరైతే వస్తున్నారో కరోనా బారిన పడిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఆక్సిజన్ అందేలాగా, ఎందుకంటే ఇక్కడ కరోనా బాధితులకు అందరికీ వచ్చేది బ్రీతింగ్ ప్రాబ్లం దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది తగినంత రీతిలో మోతాదులో వాళ్ళకి ఆక్సిజన్ అందినప్పుడే వాళ్ళైతే మాత్రం ఇక్కడ బతికి వాళ్ళు సస్టైన్ అయ్యేటువంటి అవకాశం అయితే మాత్రం ఉంది. కాబట్టి ఏంటంటే ఇదే రీతిలో కనుక వైద్యం కొనసాగితే కనుక అందరూ రోగులైతే మాత్రం పలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ దాదాపుగా 4 బ్లాకులు ఉన్నా కూడా 4 బ్లాకుల్లో కేవలం 600 బెడ్లు మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసి 600 బెడ్లకు సంబంధించినటువంటి సౌకర్యాలు అంటే సదుపాయాలు మాత్రం ఏర్పాటు చేయడంలో అయితే ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి విమర్శలు అయితే మాత్రం గట్టిగా ఇక్కడ వినిపించేటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. ఏదేమైనా కానీ ఇక్కడ ప్రభుత్వం తరపున అయితే మాత్రం ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మాత్రం ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య అయితే మాత్రం ప్రస్తుతం కనుక సజీవంగానే ఉంది. ఈ యొక్క ఆక్సిజన్ సమస్య అనేది మాత్రం తీవ్రమైనటువంటి సమస్యగా తీసుకుని దాన్ని అధిగమించినప్పుడే ఇక్కడ కోవిడ్ పేషెంట్లు కూడా ఎంత ఉపశమనం లభించేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా అంటే ప్రభుత్వం సంబంధించిన నోడల్ ఆఫీసర్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్స్ కానీ ఆర్ఎంఓలు కానీ వీళ్ళందరూ కూడా ఇదే రకంగా కూడా దీన్ని ఒక దృష్టి సారించి అయితే మాత్రం అందరికి న్యాయం చేయాలని చెప్పి మాత్రం ఆ పేషెంట్కి సంబంధించిన బంధువులు కూడా కోరిన పరిస్థితి మాత్రం ఇక్కడ ఉంది. సుజన, థ్యాంక్ యూ. గాంధీ, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో తీవ్రమైన ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. మెడికల్ ఆక్సిజన్ కు విపరీతమైన కొరత ఏర్పడింది. కోవిడ్ కు ముందు తెలంగాణలో మెడికల్ పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా జరిగేది.
డిమాండ్ రోజుకు 160 టన్నులుగా ఉండగా సరఫరా మాత్రం 100 టన్నులే ఉండేది. కోవిడ్ కారణంగా రోజుకి 250 టన్నుల వరకు ఆక్సిజన్ కావాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ అధికంగా మహారాష్ట్రకు తరలిపోతోంది. దీంతో ఏపీ తెలంగాణలోని అత్యవసరంగా అవసరమైన ఆక్సిజన్ అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏ ఆసుపత్రికి వెళ్లినా ఒకటే సీన్, నో ఆక్సిజన్. ఆక్సిజన్ కొరతకు సంబంధించిన మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి అందిస్తారు. సుజనా, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా సెకండ్ వేవ్ ఏదైతే ఉజృంభిస్తుందో ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, అలాగే కాకినాడ సంబంధించి డీజేఎస్ కావచ్చు, అలాగే అమలాపురం కావచ్చు, ఎక్కడ చూసినా సరే ఇక్కడ వ్యాక్సినేషన్ సంబంధించి ఒక పక్కన ఇబ్బంది పడుతుంటే మరో పక్కన బెడ్స్ కొరత కొంత మాత్రమే, అలాగే మనం దాదాపు ముఖ్యంగా చూస్తున్నట్టు ఆక్సిజన్ సంబంధించి కూడా చాలా వరకు కొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మేజర్ సంబంధించి ఎక్కడైతే మెయిన్ సిటీస్ సంబంధించి అయితే ఆక్సిజన్ పెట్టినప్పుడు కూడా కోనసీమ ఏరియా కొన్ని కొన్ని ఏరియాలు అయితే మాత్రం ఎక్కడ కూడా ఆక్సిజన్ కూడా పూర్తి స్థాయిలో అందరి పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ కూడా దాదాపు ప్రజలందరూ కూడా ప్రతిరోజు క్యూ కడుతున్న పరిస్థితి, ఎందుకంటే మొదటి డోసు వేయించుకున్న తర్వాత రెండో డోసు వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అక్కడ కనీసం సమాధానం చెప్పడం కూడా లేని పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. కాబట్టి వందలాది మంది కూడా హాస్పిటల్ వద్ద వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి దాదాపు సాయంకాలం వరకు కూడా అక్కడ పడిగపులు కావాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇక్కడ ఎవరికి కూడా ఆ ప్రజలెవరికి కూడా అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. మరోపక్క డాక్టర్స్ కూడా తొందర పట్టుకున్న పరిస్థితి అయితే మొత్తం తూర్పుగోదావరిలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు ప్రతిరోజు కూడా వందలాది కేసులు ఇక్కడ నమోదవుతున్నప్పుడు కూడా దాదాపు ఇప్పటికీ గడిచిన 24 గంటల్లో దాదాపు 5 నుంచి 6 మరణాలు కూడా సంభవిస్తున్న పరిస్థితి. అంటే ప్రతిరోజు కూడా చాలా దారుణంగా కూడా విజృంభిస్తున్న ఈ కరోనా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పినప్పుడు కూడా ప్రజలు కూడా ఎక్కడ అక్కడ కూడా దీనికి సహకరించిన పరిస్థితి కూడా నెలకొని చెప్పారు. దీంతో పాటు వాళ్ళ ప్రాణాలను తెచ్చుకున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొని చెప్పచ్చు. అయితే మొత్తం ఓవరాల్ గా కూడా ప్రతిరోజు కూడా వందల సంఖ్యలు అయితే మాత్రం కేసులు అయితే మాత్రం ఇక్కడ నమోదవుతున్నాయి. దాంతోపాటు అయితే గతంలో చూసుకున్నట్టయితే మాత్రం కోవిడ్ సంబంధించి కొంతమంది వరకు అయితే మాత్రం మృత్యువాత అయితే మాత్రం చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడైతే మాత్రం దాదాపు గడిచిన ప్రతిరోజు కూడా 5 నుంచి 6 మృతుల సంఖ్య అయితే మాత్రం ఇక్కడ నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏ హాస్పిటల్ చూస్తే థ్యాంక్ యూ సార్.